హాలీవుడ్ స్టార్ హీరోగా సల్మాన్ ఖాన్ హీరోగా నటించినటువంటి రాధే సినిమా మే 13న థియేటర్స్ లోకి రాబోతుంది. అలాగే ఓటీటీ లో ఒకేసారి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కాగా ఈ సినిమా కోసం అల్లు అర్జున్ డీజే సినిమాలోని సిటీమార్ సాంగ్ ని రీమిక్స్ చేసిన సంగతి తెలిసిందే. ఆ పాట సల్మాన్ ఖాన్ అభిమానుల్ని ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సిటీమార్ సాంగ్ కి మ్యూజిక్ అందించారు. కాగా సినిమాలోని పాటను విడుదల చేస్తూ ఈ సాంగ్ లో అల్లు అర్జున్ డాన్స్ స్టైల్స్ అద్భుతం అయిపోయాయి, చాలా చాలా నచ్చింది, థ్యాంక్ యూ బ్రదర్ అంటూ సల్మాన్ ఖాన్ ట్విట్టర్ వేదికగా తెలిపాడు. ఆ ట్వీట్ కి అల్లు అర్జున్ స్పందిస్తూ థ్యాంక్ యూ సల్మాన్ గారు, మీ నుంచి కాంప్లిమెంట్ అందుకుందుకు సంతోషంగా ఉంది, మీ రాధే సినిమా పెద్ద హిట్ అవ్వాలి, మ్యూజిక్ క్రియేట్ చేయాలి, మ్యాజిక్ క్రియేట్ చేయాలి అంటూ అల్లు అర్జున్ రిప్లై ఇచ్చాడు. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే పాటలోని సల్మాన్ డాన్స్ కి నెగిటివ్ రెస్పాన్స్ వస్తుంది. అల్లు అర్జున్ డాన్స్ తో పోలిస్తే సల్మాన్ ఖాన్ తేలిపోయాడని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. డీజే సాంగ్ చూడని వారు మాత్రం పర్వాలేదు అనిపించేలా ఉందంటున్నారు. ఈ డాన్స్ ని చూసిన వారికి మాత్రం అసలు ఈ పాట నచ్చట్లేదు. అసలు డాన్స్ లో అల్లు అర్జున్ రేంజ్ ఏంటి, సల్మాన్ ఖాన్ రేంజ్ ఏంటి అనే వారు ఉన్నారని చెప్పుకోవచ్చు. రాధే సినిమాకి ప్రముఖ కొరియోగ్రాఫర్ ప్రభుదేవ దర్శకత్వం వహించారు. కరోనా సమయంలో అటు థియేటర్లో ఇటు ఓటీలో ఒకేసారి విడుదల సినిమా ఫలితం మీద అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సిటీమార్ పాటలో ఏ హీరో బాగా డాన్స్ చేశాడో కామెంట్ రూపంలో తెలియజేస్తూ ఎంతమంది అయితే అల్లు అర్జునే బాగా చేశాడని నమ్ముతున్నారో వారందరూ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఫర్ మోర్ లేటెస్ట్ మూవీ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టార్స్.